నవగ్రహ సంచార భాష్యాలు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాచారు మరికొన్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి, వేలాది మందికి అగ్ని పరీక్ష. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతికూల కాలం. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పగబట్టినట్టు సంఘటనలు జరుగుతాయి. నియంత్రణకు మిలిటరీ పాలకులకు ప్రతికూల కాలం. ప్రతిచోట తగాదాలు, వివాదాలు, పోరుబాటలు. రాను యువత పడ మార్గంలో నడుస్తుంది. నేరాలు, వైట్ కాలర్ నేరాలు, అత్యాచారాలు మహిళలపై గత 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అధికంగా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. కెనడాకు అరిష్టకాలం దాపురించింది. జయలలిత న్యాయపరమైన చిక్కులను అధిగమించలేదు. క్రీడాకారుల భద్రత విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది. ఎంతో ఆశ పెట్టుకున్న గొప్ప సినిమా జనాదరణకు నోచుకోదు. చైనాలో ప్రకృతి బీభత్సం. కోర్టు తీర్పులు వచ్చినా మహిళలకు రక్షణ లేదు. నిర్భయ చట్టం ప్రశ్నార్థకం. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక రకాలైనటువంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల సమస్యలు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆరోపణలు మరకలు. జపాన్లో పెరగనటువంటి జనాభా, స్త్రీ పురుషుల బ్రహ్మచర్యం. ప్రపంచ దేశాలపై కొనసాగనున్న అమెరికా చర్యలు, పోలీసు పెత్తనం, యుద్ధాలు. కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్తో అశాంతి. సమిష్టి కలయికతో నితీష్ కుమార్ మళ్లీ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు. మహమ్మద్ నహీద్ మాజీ ఫిలిప్సిన్ అధ్యక్షునికి ప్రతికూల కాలం. ఇండియన్ క్రికెట్ టీంలో కుండు రాజకీయాలు. ధోని శకుని పాత్ర. తీవ్రవాదం వల్ల పాకిస్తాన్ కూడా కళ్ళు తెరుపులు పడతాయి. తాను పెంచి పోషించిన భూతం పాకిస్తాన్ కబడిస్తుంది. శ్రీ నితీష్ కుమార్ జాతకంలో రాజయోగం కొనసాగుతుంది. గత సంవత్సరం చెప్పినటువంటి ఈ జోస్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. కైరో దేశానికి అరిష్టాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తాయి. తెలుగు భాషకు మంచి రోజులు రానున్నాయి. తమిళ చలనచిత్ర పరిశ్రమలకు గ్రాణకాలం. గూఢచారుల కన్నా కార్పొరేట్ గూఢచారుల నైపుణ్యం బాగా చూపిస్తారు. చదివిన ధర్మశాస్త్రం సారాంశము నేటికి తెలియవచ్చనే పాకిస్తాన్. కరడుగట్టినటువంటి దేశద్రోహులు పట్టుబడతారు భారత్లో. లిబియాలో 6 జ్వాలలు, హింసాకాండ, భూకంపం. అంతా కల్తీమయం, జగమంతా కల్తీమయం. కుండిన మాంసం అమ్మకానికి రెడీ. ప్రతిష్టాత్మకమైనటువంటి చైనా వాళ్లకు భూకంపం వల్ల నష్టం. చైనాలో పెను భూకంపం. ఆఫ్ఘనిస్తాన్లో మంచు చర్యల వల్ల విధ్వంసం. కైరో దేశానికి అరిష్టాలు. నైజీరియా, లిబియా, టర్కీకి ప్రతికూల కాలం. ఉత్తర కొరియా సైన్యాధ్యక్షుడికి గడ్డు కాలం. హోటల్ రేట్లు అదుపులో ఉండవు, గృహమే పదిలం. క్రియాశీలక రాజకీయాల్లోకి నారా లోకేష్ అరంగేట్రం. హిల్లరీ క్లింటన్ జాతకం బాగుంది. పెట్రోలు, నీళ్లు ఖరీదులో దాదాపుగా 1. 9 పట్టణాలకు భూకంపం వల్ల ముప్పు. అమెరికా వంట నూనెల ధరలు అంతరిక్షంలోకి వెళ్తాయి. నిందితులే విచారణాధికారులు. దొంగలు దొంగలెక్కలను ధృవీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సన్యాసులు వేరు, సన్నాసులు వేరు. విద్యుత్ ఛార్జీలు మేరు పర్వతాలు. ప్రజలు మోయలేనటువంటి విద్యుత్ ఛార్జీల భారం. కాశ్మీర్లో ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి విభేదాలు. రెంటికి చెడ్డ దేవుడు శివసేన. మీ మితిమీన అహంకారం మొదటికే ముప్పు. చైనాకు ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ముప్పు. జపాన్లో అధికారం కోసం ఆధిపత్య పోరు. ఇటలీకి ప్రతికూల కాలం. అనేక రకాలైనటువంటి అంతర్గత సమస్యలు. యూపీ, బీహార్, ఒరిస్సాల్లో వరదలు, వేలాది మంది నిరాశ్రయులు. నవాజ్ షరీఫ్ రాజకీయాల లక్ష్యంగా పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం. పంచభూతాల కోసం దక్షిణ భారతదేశంలో 2 ముఖ్యమంత్రులకు తప్పనటువంటి తిప్పలు. చిలికిచిలికి గాలివానగా మారనున్న థియేటర్ల లీజు వివాదం. పసికందుల్లో చక్కెర వ్యాధి. రాజనీతి యోగ్యుడిగా పేరు తెచ్చుకోనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎబోలో వంటి మరో కొత్త వైరస్ వచ్చి ఉంది, జాగ్రత్త. ప్రకృతి విభత్సాల వల్ల కోస్తా జిల్లాలు విలవిల. షూటింగ్లో గాయపడి ప్రమాద పరిస్థితులకు చేరనున్న ప్రముఖ హీరో. హైకోర్టును విస్మయపరచనున్న విద్యా వైద్య రంగాల్లో లంచాలు. అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి. ప్రముఖ దేవాలయాల్లో విరిగిపడనున్న కొండ చర్యలు. భక్తులకు ఇక్కట్లు. రైలు ఛార్జీల మోతకు సామాన్యుడి విలవిల. ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించాలి. అమెరికా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం. ప్రకృతి విభత్సాల వల్ల విశేషమైనటువంటి నష్టం. నిత్యం నీటి యుద్ధం, కలకాలం కరెంటు కష్టం.
అస్సాం నాగాలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి. బ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన గోల్డ్ స్మిత్కి మంచి రోజులు. లెవెల్ క్రాసింగ్ల వద్ద యమదూతల కాపలా. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు భద్రత అవసరం పాకిస్తాన్. కేసీఆర్ హయాంలో జర్నలిస్టుల పంట పండుతుంది. ఐఐటీలో తెలుగు విద్యార్థులదే హవా. చిట్టీల పేరుతో కుచ్చుటోపి. మహిళలదే పైచేయి భాగ్యనగరంలో. కోర్టు ఆగ్రహానికి గురికానున్న కొంతమంది ప్రధాన నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు. బాబాల వేషాలలో మోసగాళ్లు, పోలీస్ శాఖకు పెను సవాళ్లు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భద్రతాపరమైన చిక్కులు, గట్టి చర్యలు అధికారులు తీసుకోవాలి. ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు అవసరం. అంబటి రాయుడు సంచలనాలు సృష్టిస్తాడు. భారత పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయి. యుద్ధమే కాదు, కనపడ్డ ప్రతిదీవి మాదేనంటున్న చైనా. అపర కుబేరుడు ధోని, ఆట కన్నా యాడ్స్ ముఖ్యం. విరాట్ కోహ్లీ ముక్కుకి విక్స్ రాసుకోకపోయినా దుమ్ము దులుపుతాడు. శిఖర్ ధావన్ విరగతులు బలంగా ఉన్నాయి. మురళీ విజయ్ కీలక సమయంలో రాణిస్తాడు. సురేష్ రైనా గ్రహగతులు మధ్యస్థంగా ఉన్నాయి. రహనే జాతకం బాగుంది. భువనేశ్వర్ పూజారా, మనోజ్ తివారి జాతకాలు బాగున్నాయి. మహమ్మద్ షమి, అశ్విన్ చక్కగా రాణిస్తారు. అదే బాటలో ఉమేష్ కుమార్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడు. ప్రవాస భారతీయులకు అష్టకష్టాలు. అమిత్ మిశ్రాకు ప్రత్యేక ఖ్యాతి. అమెరికా ఫిలిప్పీన్లకు తీవ్రమైన తుఫాన్ల దాడి, జలబీభత్సం. ఇజ్రాయిల్ దాడుల్లో ధ్వంసంగానున్న గ్యాస్ట్రివ్, వేలాది మంది ప్రాణాలకు ముప్పు. బీసీల రిజర్వేషన్ కోసం ప్రభుత్వంపై పెరగనున్న ఒత్తిడి. ఇజ్రాయిల్పై ఆగని హమాస్ దాడులు. స్వామి నిత్యానందకు తప్పని బంధన యోగం. ఇంటింటికి పాకనున్న సాయి లీలామృతం. పోలవరం డిజైన్ మార్పు గురించి తెలంగాణలో ఉద్యమాలు. అధికారిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనం కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రాణం పోవటానికి కారణం రోగమే కాకపోవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చే బిల్లు చాలు. తిరిగి వ్యాపించనున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలు. ప్రభుత్వాలు ఏమీ చేయలేని స్థితిలో కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ. అధికారిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనం కార్పొరేట్ హాస్పిటల్స్. ఐఏఎస్, ఐపీఎస్లను అంటూ మోసం చేసే వ్యక్తులు ఎదురు పడతారు. ఈ సంవత్సరం విభజించబడనున్న హైకోర్టు. విరాట్ కోహ్లీ విశ్వరూపం వీక్షించే సంవత్సరం ఇది. వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి ప్రయాణించే రైళ్లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలి. కేంద్ర మంత్రి పారికర్కు సమర్థుడిగా గుర్తింపు. 2015 ఏప్రిల్ నాటికి 30,000 చేరనున్న సెన్సెక్స్. ఇలా అనేక రకాలైనటువంటి ప్రపంచ సంబంధమైన విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ mulugu.com వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. వీటన్నిటి కూడాను సంక్షిప్తంగా తెలియజేశాను. మీ జ్యోతిషాస్త్రపరమైనటువంటి సలహాలకు ఎప్పుడు కూడాను మీకు సేవలు అందించడానికి mulugu.com సిద్ధంగా ఉంటుంది. మీకు అందరికీ కూడాను ఈ మన్మధనామ సంవత్సరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మీకు పూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పంచాంగ పఠనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహిషా. గోబ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.